నా పేరు షేక్ మునీరా, హెచ్ఆర్సీ నుంచి. ఈరోజు అనంతపురం జిల్లా ఎస్పీ గారికి స్పందన కార్యక్రమంలో కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాము. కళ్యాణ్ దుర్గం నియోజకవర్గంలో నివాసం ఉంటున్న టిఎన్ చాంద్ బాషా ఎక్సైజ్ సిఐగా పనిచేసి రిటైర్డ్ అయి 10 సంవత్సరాలు అయింది. ఆయన 72 సంవత్సరాలు, ఆయనకు 62 సంవత్సరాల భార్య ఉంది, 48 సంవత్సరాలు అయింది పెళ్ళయి. ఆమెను 6 నెలల ముందు బయటికి తోసేసి ఇంకో పెళ్లి చేసుకొని ఆయన చేస్తున్న అరాచకం అంతా ఇంత కాదు. ఇల్లే ప్రపంచం అని బతికిన భార్య ఈరోజు బయటికి తోసేస్తే ఏ విధంగా ఎక్కడ బతుకుతుందని కనీస ఆలోచన కూడా లేదు. కళ్యాణ్ దుర్గం పిఎస్లో కంప్లైంట్ చేసింది. ఆమె కంప్లైంట్ చేస్తే ఒకసారి పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చి పంపిస్తే నేను సరిగ్గా చూసుకుంటాను అని చెప్పి కూడా మళ్ళీ అదే విధంగా బయటికి వెళ్ళిపోయాడు అతను. ఈరోజు 5 మంది పిల్లలున్న ఆమె రోడ్డున పడింది. ఈయన ఎక్సైజ్ సిఐగా పనిచేశాడో వడ్డీ వ్యాపారాలు చేశాడో కూడా తెలియదు. కానీ కళ్యాణ్ దుర్గంలో ఈయనకు చాలా ఆస్తులు ఉన్నాయి. ఈయనకు 10 అకౌంట్లు ఉన్నాయి, మా ఎన్క్వైరీ ప్రకారం తెలిసింది. 10 అకౌంట్లలో దాదాపు ఒక్కొక్క దాంట్లో 80 లక్షలు, 90 లక్షలు ఈ విధంగా అమౌంట్ ఉంది. ఈ ఇంత అరాచకంగా ఈయన పాల్పడినాడంటే డ్యూటీలో ఎంత సంపాదించింటాడు? కావున భార్యకు మేము ఒక్కటే కోరుకుంటున్నాం, భార్యకు తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు కావాలని ఆమె కోరుకుంటుంది. అంతకుమించి ఆయన ఆస్తులు ఇంకా ఏమి కోరుకోవడం లేదు. దయచేసి మీడియా ముఖంగా నేను ఇదే తెలియజేస్తున్నాను, ఆమెకి న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. మా పెళ్ళి అయ్యి 45 సంవత్సరాలు అయింది. ఆయన ఇప్పుడు పెళ్లి కావాలంటే నన్ను బయటకు తోసేసినాడు. నాకు నా పరిస్థితి, నాకు న్యాయం చేయండి సార్. 4 ఆడపిల్లలు, 1 బాబు, అందరికీ పెళ్ళి అయిపోయింది. అంతా చూసినాను, వాళ్ళదంతా మంచిది చెడ్డ అంతా, వాళ్ళ అమ్మది వాళ్ళ నాయనది అంతా చూసినాను సార్. నేను ఇప్పుడు నాకు ఈ కష్టం వచ్చిందంటే తల్లికి సపోర్ట్ చేస్తారు, పెద్ద కూతురు మాత్రం తండ్రికి సపోర్ట్ చేస్తుంది. ఎవరికి భయపడలేదు, పోలీస్ స్టేషన్లోనే భయపడలేదు, ఇంకా అబ్బాయికి భయపడతాడు సార్. మాది అత్తగారు కళ్యాణ్ దుర్గము, మా అమ్మ వాళ్ళది అనంతపురం. ఎక్సైజ్ సిఏ రిటైర్డ్, 10 ఏళ్ళు అయింది. అవునవును. ఏం పేరు? చాంద్ బాషా. ఇప్పుడు మీకు ఏం కావాలంటున్నారు? అదే సార్, అది ఉండే మాకు ఇండ్లు కావాలా, ఆపద నాకు పింఛన్లో నాకు భాగం కావాలా.